అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆనాస్ కిచెన్. ఈరోజు మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ, మనం కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ, మనకి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఏమి చేయాలనేది అర్థం కాదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మీకు మనకి ఎప్పుడు ఎగ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ వెంటనే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఈరోజు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాంటి టేస్ట్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. రైస్ ఉండేటప్పుడు మనం కుక్ చేసుకునేటప్పుడు 10 లేక 20 నిమిషాల వరకు కూడా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా తొందరగా ఉడుగుతుంది. చేసుకునేటప్పుడు 1 కి 1.5, మనం బాస్మతి రైస్ ఎలా కుక్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టానండి. కావాలంటే ఇక్కడ 1 కి 1.5 అలా వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. మనం అదే కుక్కర్లో వండుకుంటే దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది, మీకు తర్వాత చూపిస్తాను. కొద్దిగా 1 పించ్ సాల్ట్, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఈ రెండు యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఎంత పొడి పొడిగా ఉందో చూసినారా. ఇది మనం ఇప్పుడు ఇది బాగా చల్లార్చుకోవాలి. ఈ రైస్ కూడా తీసేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అనేది. చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడి, ఈ బాస్మతి రైస్ పొడి పొడిగా ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్కి కానీ బిర్యానీలకు కానీ వీటన్నిటిలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అనేది చూపించబోతున్నానండి. ఆయిల్ ఇక్కడ నేను క్యారెట్ను బీన్స్ తీసుకున్నానండి. ఇవి బాయిల్ చేసి వేస్తాం వల్ల కొద్దిగా లైట్గా, ఎక్కువగా బాయిల్ చేయొద్దు. క్యారెట్లో నేను 1/2 తీసుకున్నాను. అలాగే బీన్స్ 4 లేక 5 బీన్స్, పచ్చిమిర్చి 1, చిన్న చిన్న పీసెస్, అలాగే మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్, అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇక్కడ 1 ఆనియన్, వెనిగర్, సోయా సాస్, ఇవి కావాల్సిన ఐటమ్స్ అండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. నేను ఆ రెండు యాడ్ చేస్తలేదు. 1 గ్లాస్కి 3 ఎగ్స్ కరెక్టా సరిపోతాయి. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ కూడా మనం పగలగొట్టేసి 1 బౌల్లో ఈ విధంగా వేసేసుకుందాము. ఇవి బాగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బీట్ చేసేసుకొని సైడ్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బాగా కాయిపోయింది. కాయిపోయిన వెంటనే కూడా మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత యాడ్ చేసుకోండి ఎగ్స్ అంతా కూడా. ఇక్కడ ఎగ్ యాడ్ చేసిన వెంటనే కూడా దాన్ని కదపకండి. మొత్తం కూడా మనకి ఆమ్లెట్ అయితే ఎలా మనం చేస్తామో అదే విధంగా కొద్దిసేపు వరకు కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వకుండా అలా కలిపేసేసుకున్నారంటే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో మనం మధ్య మధ్యలో ఎగ్స్ అనేది కొద్దిగా ఇలా లాలోగా పీసెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా చిన్న చిన్న, అందుకని ముందుగా ఎగ్ అనేది మొత్తం కూడా బాగా ఆమ్లెట్ టైప్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా. ఇప్పుడు మనం కొద్దిగా పీసెస్ అనేది కట్ చేసుకొని మళ్ళా 1 సైడ్ వేగింది కదండి, రెండో వైపు కూడా కొద్దిగా వేయించుకోవాలి. వేగిపోయిన వెంటనే మనం సపరేట్గా ప్లేట్లో తీసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కాగిపోయిన వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు, ఆనియన్ పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా పచ్చిమిర్చి తీసుకున్నాము. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అయితే మాత్రం పచ్చిమిర్చి వేయకండి. స్పూన్ ఇక్కడ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా క్యారెట్ అండ్ బీన్స్ బాయిల్ చేసుకున్నవి ఇవి కూడా యాడ్ చేసేస్తాను. బాయిల్ చేసాం కాబట్టి మనకి తొందరగా వేగిపోతాయి. వేగిపోయిన వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా తీసుకునే స్పూన్తో యాడ్ చేసుకోవచ్చు. ఆ స్పూన్ కనుక లేకపోతే ఇలాంటి స్పూన్ ఉంటే ఈ దీంతో కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. మనం ముందుగా కుక్ చేసుకు బాస్మతి రైస్ యాడ్ చేస్తా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకునేటప్పుడు ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కలుపుకున్న వెంటనే కూడా ముందుగా మనం ఈ ఎగ్ అంతా కూడా కలుపుకోవాలి మొత్తం కూడా. వెంటనే కూడా మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కానీ ఏది సరిపడిపోయింది. ఈ విధంగా పొడి పొడిగా రావటం వల్ల
ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ మీకు ఎలా కుక్ చేయాలి అనేది, ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటి అనేది నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో తయారు చేశానండి. ఒకసారి వీడియో ఓపెన్ చేసి కావాలంటే చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి, మరి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మన బాస్మతి రైస్ లేకపోయినా కూడా మామూలు రైస్తో కూడా మనం చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ టీ అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.